సో వావ్ చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్స్ అయితే మనం శ్రీదేవి రామ కంపెనీలో చూసామండి సో బేసిక్గా సుధీరణ కోసం శ్రీదేవి రామ కంపెనీ ఎంతోగాని ఈగర్ వెయిట్ చేసింది అండ్ అదే విధంగా సుధీరణ వచ్చిన తర్వాత శ్రీదేవి రామ కంపెనీ మొత్తం కూడా టోటల్గా హ్యాపీనెస్ అయితే కనపడిందండి సో బేసిక్గా ఇందులో గా చూసుకున్నట్లయితే సుధీరణ గారు ఇంద్రజయ మేడం సో వీళ్ళ ముగ్గురు కూడా మళ్ళీ కలిశారని చెప్పేసి చాలా అంటే చాలా హ్యాపీగా ఉందండి సో బేసిక్గా దీనికి సంబంధించి శ్రీదేవి రామ కంపెనీ ఎపిసోడ్లో మొత్తం కూడా సుధీరణ హవా అనేది చాలా అంటే చాలా కొనసాగిందండి సో దీంట్లో భాగంగా సుధీరణ ధ్యాన సిపి గాలుడు ప్రమోషన్స్ కోసమే రావడం జరిగింది సో ఇందులో ఒక మిస్టరీ ఏంటంటే సుధీర్ అన్న రష్మి గారు ఇద్దరు కూడా కాస్ట్యూమ్ చూసుకున్నట్లయితే బొమ్మ బ్లాక్ బాస్టర్ మూవీ కి సంబంధించి కనిపిస్తున్నాయి అండి అంటే శ్రీదేవి రామ కంపెనీ ఎపిసోడ్ అయిపోయిన తర్వాత సో ఆ రోజున అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగినట్టు కూడా క్లియర్ కట్ గా కనిపిస్తుంది సో మొత్తానికి మెయిన్ గా చూసుకున్నట్లయితే అన్న కానీ రష్మి గారు కానీ సో వీళ్ళిద్దరు కూడా కలవడం పట్ల చాలా మంది ఫ్యాన్స్ అయితే హ్యాపీగా ఉన్నారండి సో ఇందులో మెయిన్ గా చూసుకున్నట్లయితే ఇంద్రజయ మేడం హ్యాపీనెస్ అయితే చాలా అంటే చాలా ఉందండి సో బేసిక్ గా ఇంద్రజయ మేడం పాట పాడుతున్నప్పుడు అన్న సడన్ గా ఎంట్రీ అండ్ కూడా హక్ చేసుకోవడం సో చాలా అంటే చాలా రోజుల తర్వాత మీట్ అని చెప్పేసి వాళ్ళిద్దరే ఉన్న ఒక ప్రేమానురాగాలు బయటపడటం సో ఇవన్నీ కూడా చాలా అంటే చాలా హ్యాపీ మూమెంట్స్ అయితే కనిపించాయండి సో మెయిన్గా చూసుకున్నట్లయితే సుధీర్ అన్న ఇంద్రజయ్ మేడం చాలా అంటే చాలా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేస్తారని చెప్పేసి తెలుసు అండ్ అదే విధంగా జీవిస్తారని కూడా తెలుసు అండి సో అలాంటి తరహాలోనే ఈ రోజు జరిగిన శ్రీదేవి రామ కంపెనీలు కూడా అదే చోటు చేసుకుందనమాట సో మొత్తానికి ఫ్యాన్స్ అంతా కూడా హ్యాపీగా ఉంటారని చెప్పేసి అనుకుంటున్నాను ఎందుకంటే ఇద్దరు కలయిక కాదండి ముగ్గురు కలయిక కలిసింది ఇక్కడ సుధీర్ అన్న ఇంద్రజయ మేడం అండ్ అదే విధంగా రష్మి గారండి సో వీళ్ళ ముగ్గురు కూడా ఒకే స్టేజ్ మీద కలవటం అండ్ అదే విధంగా ఒకే ఫ్రేమ్ లో కనిపించడం సో ఇవన్నీ కూడా హ్యాపీ మూమెంట్స్ అయితే షేర్ అనమాట సో ఏదేమైనప్పటికీ శ్రీదేవి రామ కంపెనీ ఎపిసోడ్ చాలా అంటే చాలా హ్యాపీగా అయితే కొనసాగింది అండ్ అదే విధంగా నెక్స్ట్ వీక్ ప్రోమో కోసం వెయిట్ చేయండి సో తొందరలోనే దాని గురించి అప్డేట్స్ అయితే ఇస్తాం జై హింద్